పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు తీరడం లేదు. ప్రజల కష్టాలు తీర్చేందుకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగదు రహిత లావాదేవీలు జరిపే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో సామాన్య ప్రజలు చిల్లరకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డిజిటల్ విలేజ్ గా రూపొందించి నగదు రహిత కార్యక్రమం అందరూ నగదు రహిత కార్యక్రమాలు చేపట్టి నగదు రహితగా డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఒక మోడల్ విలేజ్ గా మహబూబ్ నగర్ జిల్లాలోని అమిస్తాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ బాతర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ డిజిటల్ విలేజ్ కింద మోడల్ తీసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఇక్కడ గ్రామస్తుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, అసలు బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా ఉందని చెప్పేందుకు కలెక్టర్ మన దగ్గర ఉన్నారు, ఆయన మాట లేదు మనం తెలుసుకోం. సో ఈ కార్ ఈ నగదు నోట్ల నగదు పెద్ద నోట్ల రద్దు విషయంలో పెద్ద ఇబ్బంది పడుతున్నారు చిల్లర సామాన్య ప్రజలు, మరి ఈ కార్యక్రమం చేపడడానికి కారణం ఏంటి? అంటే మనకి ఇప్పుడు 500 రూపాయల నోట్ మనకు పోయింది, వచ్చేది 2000 రూపాయలు వస్తుంది. 2000 రూపాయలు వాళ్ళు తీసుకొని ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చిల్లర దొరకడం లేదనే ప్రాబ్లం ఉండడం వల్ల ఇంత ముందు కూడా మనకు ఆల్రెడీ ఉన్న సమాచారాలు ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాము, ప్రతి ఒక్కరిని కూడా బ్యాంకింగ్ దారులు తీసుకురావాలని కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండు కంబైన్ చేస్తూ ఇక్కడ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్ కూడా మోరల్లెస్ క్యాష్లెస్గా చేస్తే ప్రజలు కూడా మంచిది, ఇట్లాంటి మనకు బ్యాంక్స్లో కూడా ఏమీ ఇబ్బంది ఒత్తిడి పడదు అనే ఉద్దేశంతో తీసుకెళ్దాం అనుకున్నాము. ఈ అమిస్తాన్పూర్ విలేజ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఆల్రెడీ స్లో పనిచేస్తున్న కూలీలు ఎక్కువ ఉన్నారు. ఆ కూలీలు రెగ్యులర్గా వాళ్ళు సీడ్ కంపెనీస్ దగ్గర నుంచి వారానికి చేసే వారానికి వాళ్ళకు డబ్బు ముట్టేది. ఆ డబ్బు ముట్టేటప్పుడు వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి లైన్లో నుంచడం కానీ అదే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న దాన్ని ఇమీడియట్గా మనం క్యాష్లెస్ కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా కూరగాయలు కావాలో ఏమంటారు కూడా ఇక్కడ ఉన్న కిరాణాలు 30-35 కిరాణాలు ఉన్నాయి, కిరాణా కొట్లు ఉన్నాయి, అవి కూడా మనం క్యాష్లెస్ చేయగలిగితే ఈవెన్ అక్కడ ఓనర్ కూడా బ్యాంక్ అకౌంట్ జమా చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళు బయట తీయకుండా ఇట్లాంటి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూరగాయలు కానీ ఏమైనా కిరాణాలు కానీ లేకపోతే వేరే ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే కూడా అది చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మనం అమిస్తాపూర్ సెలెక్ట్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి కూడా తెలియని చాలా మంది ఉంటారు, ఏటీఎం కార్డ్ అంటే కూడా తెలియదు, మరి ఈ విధంగా ఏ విధంగా అవగాహన కల్పించాలి? ఇక్కడ దాదాపు 30%కు పైన ఆల్రెడీ వాళ్ళకి ఏటీఎం కార్డు కానీ రూపే కార్డు కానీ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అకౌంట్స్ మనం జన్ధన్ కింద ఓపెన్ చేసాము, అవన్నీ కూడా ఇన్ఆపరేటివ్గా ఉన్నాయి వాడు వాడకపోవడం వల్ల. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ తీసుకురావడం, ఎవరెవరికి రూపే కార్డు లేదో వాళ్ళందరికీ కూడా రూపే కార్డు ఇప్పించడము, దాన్ని ఎట్లా వాడాలనేది వాళ్ళకి చెప్పడము, మరియు ఇక్కడ POS మెషిన్స్ కొన్ని పెట్టించి అది కూడా మైక్రో ఏటీఎం కింద కన్వర్ట్ చేయడము, డిజిటల్ లిటరసీ పెంచడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారీగా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించడము, మరియు ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా మనకు రూపే కార్డు మాత్రం కాకుండా M-Swipe మెషిన్స్ కూడా వాళ్ళకు నేర్పించడం అనేది అనుకుంటున్నాము. స్మార్ట్ ఫోన్స్ ఉండే వాళ్ళకు స్టేట్ బ్యాంక్ ఇస్తున్న బడి కానీ లేకపోతే ఆంధ్ర బ్యాంక్ ఇస్తున్న MPA కానీ ఇట్లాంటివి కూడా వాళ్ళకు నేర్పిస్తున్నాము, సో దట్ వాళ్ళు ఈజీగా ట్రాన్సాక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే టోటల్గా నరేంద్ర మోడీ ఉన్న చెప్పే విధంగా డిజిటల్గా మొత్తం దేశం మొత్తం ఏ విధంగా డిజిటల్ చేయలేదో అదే విధంగా ఇక్కడ గ్రామాన్ని మొదటగా మోడల్గా తీసుకొని తీర్చిదిద్ది మిగతా గ్రామాల్లో కూడా ఇది టోటల్గా నగదు రహితంగా చేపట్టాలనే ఉద్దేశం.